ఇక గుజరాత్ లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ పరోక్షంగా మేలు చేస్తోంది. కాంగ్రెస్ ఓట్లను చీల్చడంతో అది బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది. అందువల్లే కమలం పార్టీకి అత్యధిక స్థానాలు వస్తున్నాయి. రైట్ ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, ఓవరాల్ గా అటు హిమాచల్ ప్రదేశ్ కానీ వచ్చి ఇటు గుజరాత్ మీద ఎన్నికల గురించి కావచ్చు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే మనం చూస్తున్నాం గుజరాత్ లో బీజేపీ సంబరాలు జరుపుకుంటే ఇటు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గుజరాత్ లో సక్సెస్ అయినా హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 40 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, 20 స్థానాల్లోనే బీజేపీ ఉండడం జరిగింది. దీంతో బీజేపీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ లో కుప్పకూలే అవకాశం ఉంది. కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క గుజరాత్ లో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి రావడం జరిగింది. రికార్డు స్థాయిలో ఇక్కడ బీజేపీ విజయం సాధించడంతో ప్రస్తుతం బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందనే చెప్పాలి గుజరాత్ లో. ఎందుకంటే 77 సీట్లు గతంలో గెలిస్తే ఇప్పుడు 16 సీట్లు స్థానాలకి మాత్రం పడిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే ఇక్కడ ఆపు ప్రభావం కొంత కనిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆపు వైపుకు వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందని చెప్పాలి. ఆపు కూడా 5 స్థానాల్లో ఇక్కడ ముందంజలో ఉండడం జరిగింది. ఇదే క్రమంలో ఆపు పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలి అది బీజేపీ పార్టీకి లాభించడం జరిగింది. దాంతో పాటుగానే గుజరాత్ లో మోడీ జపం ఎక్కువగా పనిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే లోకల్ అంటే అమిత్ షా మోడీ దాదాపు 30 పైగానే సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. గుజరాత్ లో మరొకసారి 7వ సారి ఇక్కడ గెలిచి రికార్డు సాధించాలి అన్న ఒక కాన్సెప్ట్ తో ముందు నుంచి కూడా వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేయడం, దీంతో బీజేపీ అనుకున్నటువంటి స్థాయిలోనే ఇక్కడ గుజరాత్ లో విజయం సాధించే దిశగా ప్రస్తుతం తుది దశకు ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంలో కనిపిస్తుంది. ఇప్పటికే 158 స్థానాల్లో బీజేపీ గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకుంటుందా లేదా అన్న ఒక అనుమానం కూడా గుజరాత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 16 స్థానాలకి కిందకి పడిపోయింది. మొత్తం 53% పైగా బీజేపీ ఓట్లు గుజరాత్ లో వస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 26% మాత్రమే ఓట్లు రావడం జరిగింది. ఆప్కి 12% పైగా ఓట్లు పెరగడంతో ఇక్కడ గుజరాత్ లో బీజేపీకి లబ్ధి కలిగిందనే చెప్పాలి. దీంతో ఈ నెల 12న గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆ తర్వాత 14వ తారీఖున మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మరొక పక్క హిమాచల్ ప్రదేశ్ చూస్తే సాంప్రదాయబద్ధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరొకసారి ఎలక్షన్స్ లో సాంప్రదాయ పరంగా అయితే ఇంకొకసారి గెలవదు. ఆ ప్రకారమే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓటమి పాలయ్యి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటిని ఇచ్చేటువంటి అంశంగా చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో కుదేలవుతూ వస్తుంది. ఇదే క్రమంలో హిమాచల్ ప్రదేశ్ గెలుపు అనేది ఒక బూస్టింగ్ అనే చెప్పాలి. ప్రియాంక గాంధీ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఇక్కడ ఓటర్లకు కొంచెం నచ్చి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపుకు వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలో రానున్నటువంటి రోజుల్లో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గుజరాత్ లో భారీ ఓటమి చవి చూసిన తర్వాత రానున్నటువంటి ఇంకా 1 ఇయర్ లో పార్లమెంటు లోక్సభ ఈ ఎలక్షన్స్ జరగనున్నటువంటి సందర్భంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయకపోతే బీజేపీని కొంత ఎదిరించేటువంటి సత్తా ఇంకా అంశాల మీద దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు ఈ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ద్వారా కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఒక రాష్ట్రంలో గుజరాత్ లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, ఇలా 2 ప్రభుత్వాల దిశగా అయితే ప్రస్తుతం పోలింగ్ అయితే కనిపిస్తోంది.